రాజధానిలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. జీవాల పెంపకం చేపట్టిన పోషకులకు పండుగ గిరాకీ మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. కొమ్ములు తిరిగిన మేకపోతులు, బలిష్టమైన గొర్రెలు రాష్ట్రంలో సాధారణంగా కనిపించే జాతులే కాక విదేశీ జాతుల జీవాలు వారం రోజుల ముందు నుంచే వేల సంఖ్యలో రాజధానికి చేరుకున్నాయి. నెల్లూరు, జోడిపి జాతులే కాక జమునాపరి, ఎన్నో జాతులు రాజధానిలోని మార్కెట్లలో కనిపించాయి. పెంపకందారులు కూడా బక్రీద్ను దృష్టిలో పెట్టుకుని ఈ సమయానికి అమ్మకానికొచ్చేలా పోషణ చేపడతారు. అలా పెంచిన జీవాలను రాజధానికి దగ్గరలో ఉన్న పెద్ద ఫారాల నుంచి నేరుగా రాజధాని మార్కెట్లకు తరలించి అమ్మకం సాగిస్తారు. రైతులే నేరుగా అమ్మకం సాగించడం వల్ల పోషకులకు మంచి ధర వస్తుంది. కొనుగోలుదారునికి తక్కువ ధరకే జీవాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది మంచి లాభమే ఉందంటున్నారు పోషకులు. కోహిలా మాది హైదరాబాద్ లో బిలాల్పూర్ మండలంలో మాది ఫామ్ హౌస్ ఉన్నది. అక్కడ ఇది పెంచుతాం మేము. 4 నెలలు ఉన్నప్పుడు తీసుకుంటాము దీన్ని తీసుకొని పెంచి పెద్దగా చేసి ఈ బక్రీద్ సమయం ఇక్కడ తీసుకొని వచ్చి మేము అమ్ముతాము. ఇప్పటికీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఇది 6వ సంవత్సరం మేము ఇక్కడ కంటిన్యూ అమ్ముతున్నాము. మా ఫామ్ హౌస్ పేరు మదీనా ఫామ్ హౌస్. మీకు కావాలంటే వచ్చి చూడొచ్చు. మంచి గొర్రెలు తెలంగాణ, అంతకుముందు ఆంధ్రాకి వెళ్ళి వచ్చేటి, ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి మనమే మంచిగా పెంచుతున్నాం. వారం రోజుల ముందు నుంచే జీవాల క్రయ విక్రయాల హడావుడి రాజధానిలోని పలు కూడళ్లలో ఆరంభమైంది. పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో పొట్టేళ్లు, మేకపోతుల అమ్మకాలు జోరుగా సాగాయి. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రైతులు, వ్యాపారులు నగరానికి విచ్చేశారు.